తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి అయితే రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేసిన అనంతరం కేంద్ర బీజేపీ అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించింది ఆ తర్వాత ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా అయితే ఈటల రాజేంద్ర నియమించింది అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్ర బీజేపీలో అయితే అధ్యక్ష మార్పు జరుగుతుందైతే కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి అయితే రాష్ట్ర బీజేపీలో రెండు వర్గాలుగా చీలిపోయినట్లు బండి సంజయ్ వర్గం ఒకటి మరో వర్గం ఈటల రాజేంద్ర వర్గంగా అయితే చెప్పుకుంటున్నారు అయితే కొద్ది రోజుల క్రితం ఈటల రాజేందర్ రాజగోపాల్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను అయితే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఇట్లా బండి సంజయ్ ప్రతిసారి హిందుత్వాహంతో ముందుకు వెళ్తున్నారని అలా అయితే తెలంగాణలో పార్టీ అధికారంకి రావడం కష్టం అని చెప్పేసి అయితే ఈటల రాయందర్ కేంద్ర పెద్దలకు చెప్పినట్లుగా అయితే మనకు తెలుస్తుంది దీంతోనే మరి ఈటల రాయందర్ను ఈటల రాయందర్ ఒక విన్నపాలను దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం అయితే పార్టీ అధ్యక్షుని మార్చే యోచన అయితే చేస్తున్నట్లు మనకు అప్పట్లోనే వార్తలు వచ్చాయి ఈ దిశగానే ఈరోజు బండి సంజయ్ అయితే ఢిల్లీ వెళ్ళారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు సమావేశం అయిన అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు అయితే బండి సంజయ్ ఢిల్లీ వెళ్ళకముందే ముందే తన అధ్యక్ష పది పోతున్నట్లుగా సన్నిహితుల మధ్య చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది సో ఈరోజు నడ్డాతో భేటీ అనంతరం తన రాజీనామా లేఖనైతే అక్కడ అందజేశారు ఆ వెంటనే కిషన్ రెడ్డిని అయితే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లయితే కేంద్రం అయితే ప్రకటన అంటే బీజేపీ ఒక ప్రకటన చేసింది అయితే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది అలాగే కిషన్ రెడ్డితో పాటు ఇప్పుడు ఈటల రాయందరి కూడా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నారు ఇక మనం బండి సంజయ్ విషయానికి వస్తే బండి సంజయ్ ఒక మాస్ లీడర్గా అయితే బీజేపీలో ఎదిగారు ఆయనకు ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే వచ్చారు ఆయన కరీంనగర్లో ఎప్పటి నుంచో అంటే బీజేపీలో ఉంటున్నారు మొదటగా కార్పొరేటర్గా విజయం సాధించారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయితే గెలుపొందారు ఆ తర్వాతనే బీజేపీ అధిష్టానం బండి సంజయ్కి అయితే అధ్యక్ష పదవిలో అప్పగించింది బీజేపీ అప్పటి వరకు బీజేపీ రాష్ట్రంలో ఒక మామూలు పార్టీగా ఉండేది కానీ బండి సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అయితే బీజేపీకి ఒక ఊపు వచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు ఇటు హుజరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు అయితే బీజేపీ అయితే విజయం సాధించింది దుబ్బాకలో రఘునందన్ రావు హుజరాబాద్లో ఈటలాయందరు కూడా విజయం సాధించారు ఆయన ఆధ్వర్యంలోనే అయితే గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలైతే ఎదుర్కొన్నారు ఇక్కడ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ అంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ బీజేపీ ఎక్కువ సీట్లు సాధించింది సో ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా పార్టీ అనూహ్య ఫలితాలు సాధించింది సో అటు మునుగోడులో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు అప్పటికే ప్రస్తుతం ఉన్న రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకున్న ఆ పార్టీ ఆయనతో రాజీనామా చేయించడంతో మునుగోలు ఉప ఎన్నిక వచ్చింది అక్కడ కూడా బీఆర్ఎస్తో చాలా పోటీగా ఉన్నట్లు పోటీగా బీజేపీ అయితే పోటీ పడింది అక్కడ తగ్గాఫర్గా జరిగింది కానీ చివరికి అయితే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు ఆయన అంటే ఒకప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఏ స్థితిలో ఉంది బండి సంజయ్ వచ్చిన తర్వాత ఏ స్థితిలో ఉందని చెప్తే చాలా మార్పులు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బండి సంజయ్ ఒక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఒక బీసీ నేతగా అయితే ఆయన వచ్చారు అయితే బండి సంజయ్ ఎక్కువ ఆయన హిందుత్వ వాళ్ళతో ముందుకెళ్తున్నారని చెప్పేసి అయితే చాలామంది అయితే ఆయన చుట్టూ అంటే ఆయన వ్యతిరేకిస్తున్న వారైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే ప్రతిదీ కూడా మనం హిందూ దానితో ముడిపెట్టలేమని ప్రజా సమస్యలపై మనం పోరాటం చేయాలని ఆ విధంగా అయితే మనం పార్టీ అధికారంలోకి వస్తామని చెప్పేసి అయితే చాలామంది అయితే వాదిస్తున్నారు సో ఇవన్నీ ఈ వ్యతిరేక వర్గం ఫిర్యాదుల దృష్టి అలాగే పా రాష్ట్రాన్ని అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఏ విధంగా తేవాలనే ఉద్దేశంతో అయితే పార్టీ అధిష్టానం ఆలోచన చేసి ఇటకేలకైతే బండి సంజయ్ని రాజీనామా చేయమన్నట్లుగా కోరినట్లుగా అయితే మనకు తెలుస్తుంది దీంతో అయితే బండి సంజయ్ రాజీనామా చేశారు అయితే బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మరోవైపు అటు ఏపీలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని మార్చారు ప్రస్తుతం ఉన్న సోమ్ విరాజ్ను రిజైన్ చేశారైనా ప్రస్తు ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా అయితే పురంధేశ్వర్ని అయితే నియమించినట్లు మనకు తెలుస్తుంది సో ఇటు తెలంగాణలోను అటు ఏపీలోనూ అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చింది మరి చూడాలి తెలంగాణలో కిషన్ రెడ్డి ఏ మేరకు ప్రభావం చూపుతారో అటు ఏపీలో పురంధేశ్వర్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్